అందరికీ నమస్కారం. నా పేరు కే వెంకటేశ్వర్మ. నేను కేజీబీపీ వ్యవసాయం తెలుగు సిఆర్గా పనిచేస్తున్నాను. పిల్లలు, మనము గత జూన్ జూలై మాసం నుంచి 9వ తరగతి పాఠాలను చెప్పుకోవడం జరిగింది. ఈరోజు నేను ప్రేరణ అనే పాఠం చెప్పాలని వచ్చాను. ప్రేరణ అనగా స్ఫూర్తిదాయకమైన అని అర్థం. ఇక్కడ ఎవరు మనకి ప్రేరణ అనే ప్రేరణ ఇస్తుందంటే ఏపీజే అబ్దుల్ కలాం గారే. జీవితంలో తనకు స్ఫూర్తివంతమైనటువంటి దాతలు కొంతమంది ఉన్నారు. వారి గురించి ఆయన తన యొక్క ఆత్మకథలో రాస్తున్నారు. ఈయన యొక్క ఆత్మకథకు ఆంగ్లంలో ఇగ్నిటర్ మైండ్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ అనే పేరుతో తన ఆత్మకథను ఆంగ్లంలో రాయడం జరిగింది. ఈ ఆంగ్ల కథపై ఆంగ్ల అనువాదమైనటువంటి ఆంగ్లంలో రచించబడినటువంటి ఆత్మకథను వాటి చిన్నవీర భక్తుడు గారు ఒక విజేత ఆత్మకథ అనే రూపంలో తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. మనము ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితంలో ఎదురైనటువంటి అనేక సంఘటనల గురించి తెలుసుకున్నాం. ఈ ఏపీజే అబ్దుల్ కలాం గారు తన యొక్క జీవిత విషయ తన యొక్క ఆత్మకథను ఉత్తమ పురుషలో చెప్పడం జరిగింది. ఉత్తమ పురుష అనగా తన గురించి తాను తెలుసుకోవడం. ఉత్తమ పురుషలో సాగినటువంటి ఆత్మకథనే మన యొక్క ప్రేరణ అనే పాఠ్యాంశం. మన యొక్క పాఠ్యభాగానికి సంబంధించినటువంటి రచయిత ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన యొక్క పూర్తి పేరు డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జైలర్ది అబ్దుల్ కలాం. ఈయన జగన్ వచ్చేసి 1931 అక్టోబర్ 9. ఈయన స్వస్థలము తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం. ఈయన తల్లిదండ్రులు తల్లి ఆశ్రమ, తండ్రి జైలు అమ్మ. ఈయన అనేక పదవులను అలంకరించడం జరిగింది. మొట్టమొదటి ఈయన ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, తర్వాత శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు, తర్వాత భారత రాష్ట్రపతిగా కూడా పనిచేస్తున్నాడు. ఈయన కొన్ని రచనలు చేసినాడు. అది వచ్చేసి తన యొక్క ఆత్మకథ. ఈ ఆత్మకథ పేరే ఇగ్నిటర్ మైండ్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఆటోపడి. దీన్ని తెలుగు అనువాదం ఒక విజేత ఆత్మకథ. మనం ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి చదువుతున్నాం. అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జయలలిత అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీర్గా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించారు. ఒక విజేత ఇగ్నిటెడ్ మైండ్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశారు. శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు ఈయనను ప్రభుత్వము పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నంతో భారత ప్రభుత్వం సంపాదించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించారు. ఈయనకు పద్మవిభూషణ్ను 1981 ఇచ్చినారు. తర్వాత పద్మవిభూషణ్ వచ్చేసి 1990 ఇవ్వడం జరిగింది. తర్వాత భారత అత్యున్నత పురస్కారమైనటువంటి భారత రత్న విద్యను 1997 తీసుకోవడం జరిగింది. సరే, మనకి ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఆత్మకథ అనే ప్రక్రియను, ఆత్మకథ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం. ఇది ఒక సాహిత్య ప్రక్రియ. ఆత్మకథ ఒక వ్యక్తి తన జీవిత విశేషాన్ని తానే కంఠస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆత్మ
ఇప్పుడు మనకి చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశంలో మనకి ఒక పెద్ద భాగాన్ని ఇవ్వడం జరిగింది. ఆ పెద్ద భాగంలో ఇప్పుడు మనము చదువుతున్నాము. ప్రజ్ఞ చాలా తెలివిగలది. ఆమెకు శాశ్వత కావాలని బలమైన కోరిక ఉంది. ప్రతిదాని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్య బయట వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెలుచుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహరహితంగా ఉపాధ్యాయుల పెద్దలను అన్నయ్యను సంప్రదిస్తుంది. ఒకరోజు విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా ప్రజ్ఞ వెళ్ళి కలుస్తున్నది. ఇది మన యొక్క పాఠానికి సంబంధించినటువంటి అపరిచిత కథ. సరే, ఇప్పుడు మన యొక్క పదానికి సంబంధించినటువంటి ప్రధాన వ్యక్తి
అబ్దుల్ కలాం గారి మనసులో అలానే ముసిపోయాడు.
నేను చిన్నప్పటి నుంచి పక్షుల ఆకాశ సమస్యలన్న పక్షుల ప్రయాణమన్న అమితమైనటువంటి ఆసక్తి. ఎందుకంటే ఈయన ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టినాడు. ఈయన కుటుంబం ఈయన కుటుంబ నిబద్ధం వచ్చేసి మధ్యతరగతి కుటుంబం, డబ్బుకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి కుటుంబం అన్నమాట. ఈయన చిన్నప్పుడే తన కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో చిన్నప్పుడే పేపర్ న్యూస్ పేపర్లు వేశారు. అలాంటి ఈయన కొన్ని మనసులో కోరికలు ఉన్నాయి. అది ఏంటంటే ఆకాశ రహస్యాలన్న, తర్వాత పక్షుల ప్రయాణం అన్న అమితమైనటువంటి ఆసక్తి, కొంగలు సముద్రపు దువ్వలు ఎగురుతున్నాయని చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాడిని. ప్రతిదాన్ని నిశ్చితంగా చూసేవాడు ఈయన. నిశ్చితంగా చూస్తా నేను కూడా కొంగల మాత్రం పరిగెత్తాలా, ఆకాశంలో పక్షులు మాత్రం ఎగరాలా అని చెప్పేసి నిత్యము మనసులో ఆలోచిస్తూ ఉండేవాడిని. సాధారణ గ్రామీణ బాలుడిని అయినప్పటికీ నేను కూడా ఏదో ఒక రోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగా నమ్మానంటే మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుని నేనే కావడం విశేషము. చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక ఏంది, పక్షుల ఎగరాలి, ఆకాశంలో రహస్యాలను ఛేదించాలి, సముద్రంలో దూవలను రహస్యాలను కనుక్కోవాలని చెప్పేసి అనుకునేవాడు. అలా అనుకుంటూ అనుకుంటూ తన కోరికను బాగా పెంచి పోషించినాడు. పెద్దయిన తర్వాత తన కళను సాకారం చేసుకున్నాడు. తన కళను సాకారం చేసుకున్నటువంటి ఈయన మొట్టమొదటి వాళ్ళ ఊరైనటువంటి రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసినటువంటి భక్తి పరుడుగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ అయితే సోలమైన ఎందుకు గొప్ప ఉపాయంటే ఆయన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్పృహను మేల్కొల్పేవాడు. ఎందుకు ఈయన గొప్ప ఉపాధ్యాయ చెప్తున్నారు అంటే ఈయన ప్రతి ఒక్క విద్యార్థిలో ఏదో ఒక విషయాన్ని గ్రహించాలన్నమాట. గ్రహించి వాళ్ళను ఉత్సాహపరచాలి, స్పృహను మేల్కొల్పడం అంటే ఆలోచన కలిగించేవాడు అనమాట. కలిగించి వాళ్ళను ప్రచురించేవాడు అంటే విద్యార్థి యొక్క మనసులో ఆలోచన పుట్టించేవాడు. ఏ నీకు బాగా నాకు పలానా డ్రాయింగ్ బాగా వచ్చురా, నీకు పలానా పలానా విధంగా పాడడం వచ్చురా, నీకు బాగా డ్యాన్స్ వచ్చురా అని చెప్పినామంటూ ఆ విద్యార్థికి ఆ దాని పట్ల ఆసక్తి కలుగుతుంది, దాంట్లో రాణించడానికి ఇంకా ఉత్సాహాన్ని చూపిస్తాను. అందుకే ఈయనను తమ ఉపాయకాయని చెప్తున్నాను. ఆయన తన ఆత్మ గౌరవాన్ని ఏ మేరకు నేర్కొల్పాలంటే ఏమాత్రం చదువుకోని తల్లిదండ్రుల బిడ్డనైనా నేను కూడా ఏది కావాలనుకుంటే అది కాగలనని నమ్మాను. ఈయన అంతగా ప్రోత్సహించేవాడు ఉపాధ్యాయుడు. ఆ ప్రోత్సాహంతో నేను ఏమంటున్నానంటే నేను చదువుకోవాలంటే డబ్బే ప్రధాన కారణం కాదు, చదువు అనేది మన యొక్క మన యొక్క తెలివితేటలకు సంబంధించినది. చదువు అనేది బాగా చదువుకున్నామంటూ మన యొక్క కళను సహకారం తీసుకొచ్చాలనుకున్నాడు. ఆ కళను సహకారం చేసుకునేటువంటి దిశగా ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు. విశ్వాసంతో న్యూ
కోర్స్ అప్పట్లో వృత్తి విద్య కోర్స్ అంటే చదవదు, పై చదువులకు వెళ్ళాలనే ఆర్థిక సమత లేదు. అలాంటి సమయంలో ఉన్నత చదువులు అంటే అప్పటికి కాలేజీ చదువు మాత్రమే. అప్పట్లో ఉన్నత చదువు అంటే కాలేజీ పోవడం. అప్పటికి దగ్గరలో ఉన్న కాలేజీ తిరుచినాపల్లిలో ఉంది. ఆ ఊరి పేరు తిరుచినోపల్లి, క్లుప్తంగా తిరుచి అని అనేవాళ్ళు. సరైనప్పుడు ఉన్నత చదువులకు పోవాలంటే వాళ్ళ రామనాథపురంలో కాలేజీ లేదు. అప్పుడు వాళ్ళ ఊరికి దగ్గరగా ఉన్నటువంటి తిరుచినాపల్లిలో కాలేజీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. ఈ తిరుచినాపల్లిని తిరుచినోపల్లి అనేవాళ్ళు, క్లుప్తంగా తిరుచి అని కూడా పిలిచేవాళ్ళు అన్నమాట. ఈయన 1950లో ఇంటర్మీడియట్ పరీక్షకు చదవడానికి సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరారు. పరీక్షల గ్రేడుల లెక్కన చూస్తే నేనేమంత చురుకైన విద్యార్థిని కాను. 1950 అయిన ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే పరీక్షకు పోయినాడు. పరీక్ష పోతే అక్కడ ఆయనకు వచ్చిన గ్రేడ్ బట్టి చూస్తే అంత మంచి గ్రేడ్ రాదు, అంటే చదువులో అంత చురుకైన వాడు అని చెప్పవచ్చు అనుకుంటారు. సరే, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినాడు. పరీక్షలు రాసి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉంది. హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయటం పిలిచి షాపులో కూర్చోబెట్టి ఇంకా గంటల తరబడి అతను అదృశ్యమైపోయేవాడు. సరే, ఈయన ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎప్పుడైనా కానీ వాళ్ళ ఊరికి వెళ్ళాడక రామేశ్వరానికి పోతే అక్కడ వాళ్ళ అన్నయ్యకు ఒక కిరాణా షాప్ ఉంది అనమాట. కిరాణా షాప్ ఉంటే ఈయన ఎప్పుడైనా వాళ్ళ షాప్ దగ్గరికి పోతే వాళ్ళ అన్నయ్య ఏం చేస్తేవాడంటే కలాం గారిని ఆ షాప్లో కూర్చోబెట్టి అదృశ్యమై పోయాడు. మరి ఇక అబ్దుల్ కలాం గారు ఏం చేస్తేవాళ్ళంటే ఆ షాప్లో కూర్చొని సరుకులు అమ్మేవాడు. నేను అక్కడ ఆ షాప్ను కనిపెట్టుకుని కూర్చుని బియ్యం, నూనె, ఉల్లిపాయలు ఒక టేపుకి అన్నీ అమ్ముతుండేవాడిని. ఇక అబ్దుల్ కలాం గారు ఏం చేస్తేవాళ్ళంటే వాళ్ళ అన్నయ్య ముస్తఫా అలా కలాం గారు పోతూనే నువ్వు షాప్లో కూర్చో నేను ఉల్లిపాయలు పెట్టి వేస్తానని పోయేవాడు. అలాగా కలాం గారిని షాప్లో కూర్చోబెట్టే ఈ అబ్దుల్ కలాం గారు ఏం చేసేవాళ్ళంటే షాప్లో కూర్చొని బియ్యము, నూనె, ఉల్లిపాయలు ఇలాంటివన్నీ అమ్మి పెట్టేవాళ్ళు. వాటిలో తొందరగా చెల్లిపోయేవి పోయేవి సిగరెట్లు, బీడీలు. అక్కడ ఆ షాప్లో బాగా అమ్ముపోయే వస్తువులు ఏంటంటే బీడీలు, సిగరెట్లు. ఈ యొక్క అబ్దుల్ కలాం గారికి అనిపించదు. మిగతా వాళ్ళు తమ కష్టాన్ని ఎత్తినట్లా ఒక పిచ్చేస్తుంటారని ఆశ్చర్యం కలిగేది నాకు. సరే, ఈ బీడీలు సిగరెట్లు ఎక్కువ అమ్ముపోయేవి అప్పుడు నేను ఒక ఆలోచన వచ్చినాను. ఎందుకు ఈ పేదవాళ్ళు బాగా కష్టపడి పనిచేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, ఆ సంపాదించిన డబ్బుని వీడియోలకు సిగరెట్లకు ఖర్చు చేసి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని ఈ యొక్క అబ్దుల్ గారికి ఆలోచన వచ్చింది. మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాసిం, సరే వాళ్ళ అన్నయ్య వదిలిపెట్టేవాడు వస్తానే ఎంతసేపుగా వచ్చేవాడు కలాం గారిని ఉమ్మని ఆ ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్య కలాం గారిని వదిలిపెట్టేవాడు వెంటనే అబ్దుల్ కలాం గారి యొక్క తమ్ముడైనటువంటి కాసిం ఏం చేసేవాడంటే పిలిచి తన యొక్క ఫ్యాన్సీ షాప్లో కూర్చోబెట్టేవాడు. కాసిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాప్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అక్కడ మెత్త గుల్లలతోనూ శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామాగ్రి అమ్మేవాడు. సరే, వాళ్ళ అన్నయ్య కిరాణా షాప్ పెట్టుకొని ఉండేవాడు. వాళ్ళ తమ్ముడు వచ్చేసి కాసిం మహమ్మద్ అని ఆయన కిరాణా షాప్ యొక్క ఫ్యాన్సీ షాప్ పెట్టుకొని ఉండేవాడు. ఆ ఫ్యాన్సీ షాప్లో వచ్చేసి అనేక రకాలైనటువంటి మెత్త గుల్లలతో రవ్వలతో చేసినటువంటి వస్తువులను అమ్మేవాళ్ళు. అవి ఈయన బాగా ఆకర్షించేవి. సెయింట్ జోసెఫ్లోని మా ఉపాధ్యాయులంతా కంచి పరమాచార్యకు అనుచరులు. ఈయన సెయింట్ జోసెఫ్లో చేరినాడు. చేరిన తర్వాత ఈయనకి అక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా తమిళనాడు కంచిపురం దగ్గర కదా ఆ కంచి పీఠాధిపతి పరమాచార్యులు ఈ సెయింట్ జోసెఫ్లో ఉన్నటువంటి టీచర్లు అందరూ బాగా అనుచరులుగా ఉండేవాళ్ళు అన్నమాట. ధ్యాన ద్వారా అందించే గుణాన్ని ఆయన వాళ్ళలో నేను
లెక్కాచార్య ఏం చేసామంటే ఆ యొక్క సెంట్ జోసెఫ్ స్కూల్ లో ఉండేటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా త్యాగనిరతి ఇలాంటివన్నీ దయ సానుభూతి కరమైన గుణాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ బాగా చెప్పేవాళ్ళు. ఇది మనిషిని ఆధ్యాత్మిక చింతన వైపు ఈ
తీసుకుపోతుంది సైన్స్ అనేది. సైన్స్ అనేది వేరేది కాదు, వేరే అంశమే కాదు, మానవ జీవితానికి నడిపేటువంటి ఒక అంశం అని ఈయన నమ్మేవాడు. మనిషి ఉన్నతికి ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది సైన్స్ అనేది. సేఎస్ఎఫ్లో బిఎస్సి డిగ్రీ కోర్సులు చేరినప్పుడు అంతకు మించిన ఉన్నత చదివేమీ నాకు తెలియదు. సరేనా, సెంజాసంలో ఇంటర్మీడియట్ అయిపోయింది, బిఎస్సి డిగ్రీలో చేరినాను. చేరిన తర్వాత దానికి మించిన చదివి ఇంకొకటి ఉంటుంది అనేది నాకు అంతవరకు తెలియదు. ఇంటర్మీడియట్ పాఠశాల అయిపోతేనే ఇంటర్మీడియట్ అయిపోతేనే డిగ్రీ అనేది ఎంతవరకు తెలుస్తుందని, అంతకు మించిన ఉన్నత చదువులు ఏవేవి ఉన్నాయనేది ఆయనకు అసలు తెలియదు అనమాట. ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించిన సమాచారం కూడా నాకేమీ తెలియదు. సరే, నా ఇంటర్మీడియట్లో సైన్స్ చదివినాడు, డిగ్రీలో సైన్స్ గ్రూప్లోనే చేరినాడు. చేరిన తర్వాత ఉన్నత చదువు అనేది ఇంకా వేరే ఉంది, ఇదేమో ఉన్నత చదువు అంటే అని చెప్పేసి అనుకున్నాడు. ఈ ఉన్నత చదువు అనేటువంటి సైన్స్ గ్రూప్ అనేటువంటి డిగ్రీ చదివిన తర్వాత ఏమన్నా భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయో ఉండవో అని కూడా అబ్దుల్ కలాం గారికి తెలియదు. బిఎస్సి డిగ్రీ పూర్తి చేశాక భౌతిక శాస్త్రం నా సబ్జెక్టు కాదని గ్రహించాను. మనం ముందు చెప్తున్నాం కదా, ఈయనకు భౌతిక శాస్త్రం అంటే అమితమైనటువంటి ఇష్టం. భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ అనమాట ఉండింది. కానీ ఈయనకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండింది, ఏమా కోరిక? ఆకాశ రహస్యాలన్నా, తర్వాత ఏంది పక్షుల ఎగరడం అన్నా, సముద్రపు దొబ్బలన్నా, ఈయనకు ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగేటువంటి ఆలోచన వచ్చేదన్నమాట నాకు చూసినప్పుడల్లా. అందులో ఈయన ఎప్పుడు కూడా పక్షులు చూసినప్పుడల్లా నేను ఆకాశంలో ఎగరాలి అనే ఒక ఆలోచన ఉండేది. సరే, తన కళను సాకారం చేసుకోవాలంటే తన చదువుతున్నటువంటి డిగ్రీ అనే చదువు అవరోధంగా మారిందన్నమాట. నేను ఈ ఫిజిక్స్ సబ్జెక్టుగా మెయిన్ సబ్జెక్టుగా తీసుకొని చదువుతున్నాను, ఈ సబ్జెక్ట్ చదివితే నా కళ నెరవేరుతుందా అనే ఆలోచన వచ్చింది. తర్వాత తెలుసుకున్నాను ఫిజిక్స్ చదవడం వలన, భౌతిక శాస్త్రం చదవడం వలన నా కళ సాకారం కాదు, ఎందుకంటే నా కళ అనేది ఆకాశంలో ఎగరాలి. కానీ ఇది చదువు ఈ చదువు అనేది ఆయన కళ సాకారానికి సరిపోదు అనమాట. అప్పుడు ఎందుకు అదే విషయం అర్థమైంది, నా కళ నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నాను. సరే, ఈయనకు ఆకాశంలో పక్షిలాగా ఎగరాలనుకున్నాడు, తన కళ సాకారం కావాలంటే ఇంజనీరింగ్ చదవాలా అని అప్పుడు తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే నేను నేరుగా ఇంజనీరింగ్ లో చేరి ఉండొచ్చు, కానీ నాకు తెలియదు కదా ఇంటర్ అయిపోతేనే డిగ్రీలో చదవాలి, అంతవరకే తెలుసు. దాని మించిన వేరే చదువులు ఉంటాయని అసలు తెలియదు. ఎప్పుడైతే డిగ్రీలో చేరినాడో అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, నా కళ సాకారం కావాలంటే నాకు ఈ బిఎస్సీ డిగ్రీ సరిపోదు, నేను ఇంజనీరింగ్ చదవాలి అని చెప్పేసి ఇంజనీరింగ్లో చేరడానికి ప్రసిద్ధుడైనాడు. ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే నేను నేరుగా ఇంజనీరింగ్ లో చేరి ఉండవచ్చు. దక్షిణ భారతదేశం అంతటిలోనూ సాంకేతిక విద్యకు ప్రమాణికం లాంటి మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తు చేశాను. సరే, ఏం చేశాడు అనుకున్నాడు, తన కళ సహకారం కావాలంటే డిగ్రీ సరిపోదు, నేను ఇంజనీరింగ్ లో చేరాలి. ఇంజనీరింగ్ లో చేరాలంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఇంజనీరింగ్ యొక్క ప్రవేశ పరీక్ష రాయాలి. పరీక్ష రాయాలంటే ముందు అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకోవాలి. అందులో మన ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి విద్యాసంస్థ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరడానికి ఈయన దరఖాస్తు చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ప్రవేశానికి ఎంపికైతే అయ్యాను. సరే, అప్లికేషన్ పెట్టుకున్నాడు, పెట్టుకుంటూనే ఈయన అక్కడికి ఎంపికయ్యాడు. ఎంపికైన తర్వాత అటువంటి ప్రతిష్టాత్మక సంస్థల చదవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అక్కడికి అప్లికేషన్ పెట్టుకున్నాడు, సీట్ అయితే వచ్చింది. సీట్ వచ్చింది కానీ ప్రవేశానికి ఫీజు కట్టాలి, అది తన తండ్రికి మించినటువంటి తలకు మించినటువంటి భారం అనమాట. అటువంటి ప్రతిష్టాత్మక సంస్థల చదవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, దాదాపు 1000 రూపాయలన్నా అవసరమవుతాయి. చూడండి, ఆ కాలంలో 1000 రూపాయల ఫీజు కోసము ఎంత
ఆర్థిక సున్నతి కూడా ఉండేది కాదు అనమాట. అది కానీ అది నా ప్రక్రియ తలపించిన విషయం. ఇప్పుడు ఆయన అంటున్నాడు సీట్ అయితే వచ్చింది, వేర్పాటు ఫీజు కట్టాలా? ఈ వేర్పాటు ఫీజు కట్టడం అనేది తన తండ్రికి తలపించిన బాధ. అప్పుడు నా సోదరి, సోదరి అంటే ఈ అబ్దుల్ కలాం గారి యొక్క అక్క అన్నమాట. ఇక్కడ మనకి అబ్దుల్ కలాం గారు ఎంతమంది సంతానం, వాళ్ళకి తల్లిదండ్రులకు ఎంతమంది సంతానం చెప్పొచ్చు? ఒక అక్క, ఒక అన్న, ఒక తమ్ముడు. అంటే ఈయన ఎంతో ఎన్నో వాళ్ళే ఉండొచ్చు వాళ్ళ కుటుంబంలో, మూడో వ్యక్తి అని చెప్పవచ్చు అన్నమాట. అంటే అబ్దుల్ కలాం గారికి ఒక అన్నగారు, ఒక అక్కగారు, ఒక తమ్ముడు ఉండేవాడు. ఈయన సంతానంలో మూడవ వాడు. సరే అప్పుడు నా సోదరి జోహారా నాకు తోడు నిలబడింది. ఈ యొక్క తమ్ముడి యొక్క ఆలోచనలకి వాళ్ళక్క ప్రోత్సాహించింది అన్నమాట. సరే తమ్ముడు నీకు ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంఐటి సీట్ వచ్చింది, చదువుకో అని చెప్పి చెప్పింది. తండ్రికి వేరుపాడు ఫీజు కట్టేటువంటి ఆర్థిక స్థోమత కానీ లేని పరిస్థితి అన్నమాట. తన బంగారు రాసులు గొలుసు కుదువ పెట్టి ఆమె నాకు సహాయం చేసింది. సరే వాళ్ళక్క వ్యవహారం ఏం చేసిందండి, తమ్ముడు చదువుకో అని చెప్పేసి తన యొక్క బంగారు గాజులు, తన మెడలోని బంగారు గొలుసును కుదువబెట్టి డబ్బులు తెచ్చి వాళ్ళ తమ్ముడికి చదువుకోమని ఇచ్చింది అన్నమాట. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, ఆకాంక్ష అంటే కోరిక అని ఆమె ప్రకృతి బలమైన కోరిక. నా తమ్ముడు బాగా చదువుకోవాలి, తన కళలు సహకారం చేసుకోవాలి అని చెప్పేసి ప్రోత్సహించినాను. నా సామర్థ్యంపై ఆమె నమ్మకం, ఆయన యొక్క పట్టుదలపై వాళ్ళందుకు అమితమైనటువంటి నమ్మకం అన్నమాట. ఆమె నమ్మకం నన్ను గాఢంగా చెల్లింపచేశాయి. అలక్క అంతగా చెప్పింది, తమ్ముడు నేర్చుతాను నా బంగారు కుదిరిపోని చదువుకోబో అని అంటే మా అక్కడ అంటే ఎంత నమ్మకం నేను బాగా చదువుతానని అని చెప్పేసి ఈయన చెప్పి చెప్పినానన్నమాట. అనేక ఆడుతున్నారా అక్క అయినటువంటి అక్క తన గాడు తీసిచ్చింది, తన తండ్రి తీసిచ్చింది, ఇంట్లో పెట్టుకో డబ్బు తీసుకోకపోయి ఫీజు కట్టుకోకపో చదువుకో అని చెప్పి చెప్పి చిరించిపోయినాను. నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని వెళ్ళిస్తానని పొట్టు పెట్టుకున్నాను. సరే ఎప్పుడైతే వాళ్ళక్క ఉదయం డబ్బులు ఇచ్చిందో ఈయన గారి మనసులో ఒక విడమైన నిర్ణయం పెట్టుకున్నాడు. ఎప్పటికైనా సరే మా అక్క గాజులు నా సంపాదనతోనే విడిపించి ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. అనుకునేది కడగా ఏం చేసి అంటున్నాను. అప్పుడు నాకు డబ్బు సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే. అప్పుడు ఈయనకు ఒక మనసులో ఆలోచన ఉంటుంది, మా అక్క తన రాజులు గంగా మొదలుపెట్టి నాకు డబ్బులు ఇచ్చింది, ఎప్పటికైనా మా అక్కనే నేనే నా సొంత సంపాదనతో ఆ వస్తువులు ఆమెకు విడిపించి ఇవ్వాలి అనుకున్నాడు. ఆ వయసులో నేను ఎందుకున్నానండి, ఇప్పట్లో నాకు సంపాదన కంటే నేను కష్టపడి చదువుకుంటే నా చదువుకు వచ్చేటువంటి ప్రతిఫలమైనటువంటి స్కాలర్షిప్ ముఖ్యమని చెప్పేసి అనుకున్నాడు. అంతే కష్టపడి చదువుకోవాలని సిద్ధమైనాడు. ఎంఐటీలో చేరి ఈ యొక్క చదువును కొనసాగించడానికి సంసిద్ధులయ్యాడు. ఇంతట్లో ఈరోజు పాఠాన్ని ముగిస్తూ మిగిలిన పాఠాన్ని రేపు చెప్పుకునే దానికి అవకాశం ఇవ్వమని అధికారులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.